ఆరోగ్యంతో బీపీ షుగర్ రకరకాల కారణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే టీక్స్ వేసి చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ మనానికి మరి చనిపోతే వాళ్ళందరూ సంతాప దినంగా నిన్న కూడా దేశవ్యాప్తంగా దాదాపుగా మరి లక్షల గ్రామాల్లోన మరి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించారు. మీ మీ యొక్క మరణాలు వృధా కావు, రాబోయే కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా మీ మరణాలను ఆదర్శంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతులు పోరాట బాట నడుస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే 3 వ్యవసాయ చట్టాలు చేసిందో ఆ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీ తరఫున మీ మరణాలకు వృధా కాకుండా ప్రభుత్వం పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా అంటే చెప్పాడు, మరి నేను చెప్తున్నా ఢిల్లీలో మోడీ నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా మరి ఎవరైతే ఉన్నారో తోమర్ వ్యవసాయ శాఖ వీళ్ళందరూ కూడా చర్చల పేరుతో ఇప్పటికి 5 వ్యవసాయాలు పిలిచారు. ఢిల్లీకి పిలిచి వైసంగ నాయకులు వేస్తే ఏమాత్రం కూడా 3 చట్టాలు రద్దయితే తప్ప మేము చర్చలకు రామని చెప్పారు. అక్కడ కేంద్ర మంత్రులు టీ ఇచ్చిన రాగలేదు, అన్నం పెట్టిన రాగట్టు పరిస్థితులు మనల్ని ఎదుక్కొచ్చారు. రైతు సంఘం నాయకులు చాలా 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 పెద్ద ఎత్తున పోవడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో 24 రోజుల పాటు రైతులు ఐక్యమత్యంగా ఎక్కడ కూడా జరగలేదు. మన భారతదేశ చరిత్రలోనే ఇది పెద్ద పోరాటం. 98,000 ట్రాక్టర్లు, లక్షలాది మంది రైతులు ఢిల్లీ రోడ్లను దిగ్బంధం చేసి మా సమస్యను పరిష్కరిస్తావా లేదా ఖబర్దార్ నరేంద్ర మోడీ నీ కథ చూస్తామని ఈరోజు ఛాలెంజింగ్గా ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారంటే ఇది చాలా చాలా గొప్పమైన విషయం. మనం కూడా మన ప్రాంతాల్లో గ్రామాల్లో రైతాంగాన్ని సమీకరించాలి. చట్టాల యొక్క మరి విపత్కర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పాలి. మన రాష్ట్రంలో కూడా ఇంత జరుగుతూ ఉన్నది.